నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక టీడీఆర్ కళ్యాణ మండపంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమంపై వైసీపీ సర్పంచులు, గృహసారథులు, సచివాలయం కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను వారికి వివరించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గృహసారథుల కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి, వైసీపీ బీసీ నాయకులు ప్రసాద్ గౌడ్, సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి, చంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, రఘురామయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. తుంగా దయాగరెడ్డి కళ్యాణ మండపంలో సంఘం మండపం నాయకులు అందరం కలిసి, నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాబోయే రెండు నెలల్లో ఒక మంచి కార్యక్రమాన్ని సచివాలయంలో రాత్రులు నిద్ర చేసి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మన జగనన్న పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్నని మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి చేసుకోవాలా అనే ఒక నినాదంతో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం పొందే విధంగా మే అందరం కలిసికట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒక ప్రణాళిక ఈరోజు రూపొందించడం జరిగింది. రేపు నవంబర్ 1 నుంచి ప్రతి సచివాలయ పరిధిలో మండల నాయకులు అందరం, మండల అధ్యక్షుడు, ఎట్పీటీసీ, ఎంపీటీసీలు, వాలంటీర్లతో అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్నని ఎందుకు మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక నినాదంతో మీ ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. ఇన్ని 4 సంవత్సరాల కాలంలో ఆనాడు పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అన్ని సంక్షేమ పథకాలు 100% మీకు అమలు చేశాడు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అర్హత ఉన్న ప్రతి ఇంటికి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి పార్టీ సిపిఎం వాళ్ళకి ఇచ్చాము, సిపిఎం వాళ్ళకి ఇచ్చాము, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాము, జనసేన వాళ్ళకి ఇచ్చాము. గత ప్రభుత్వానికి భిన్నంగా 2014-19 గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఆ విధంగా కాకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసి ఒక చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తూ ఇది ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ రేపు 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ 2వసారి పదవి చేపట్టడం ఖాయం. అదేవిధంగా మన ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా భారీ మెజార్టీతో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజలు మొత్తం కూడా ఆయనకి రుణపడి ఉంటారని సందర్భంగా మనం చేస్తూ సెలవు చేసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణాలయం వీధి కావలి